హలో ఫ్రెండ్స్, మనం యాక్చువల్గా డిగ్రీ తర్వాతనో లేదా బీటెక్ తర్వాతనో పీజీ చేసో ఇంకా సమ్ అదర్ కోర్సెస్ చేసి జాబ్ చేయాలనుకుంటాం. చాలా వరకు చాలామంది కొందరు బిజినెస్ చేస్తారు, కొందరు వేరే ఫీల్డ్లో వెళ్తారు, అది వేరే విషయం. చాలా మటుకు జాబ్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కంపల్సరీ. అయితే ఇంటర్వ్యూస్లో మనం ఎలా ఆన్సర్స్ చేయాలి, వాళ్ళు ఏం అడుగుతారు అనేది మనకు కొంచెం తెలుసు, కొంచెం తెలీదు. సో నాకు నేను ఒక మా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జరిగే ఒక 4 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో నాకు అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. బేసిక్గా ఏంటి అంటే, మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకు తెలిసిన స్కిల్స్ అవన్నీ మనం రెజ్యూమ్లో మెన్షన్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంటర్వ్యూయర్స్ మన రెజ్యూమ్ చూసి రెజ్యూమ్లో మనకు తెలిసిన మనం మెన్షన్ చేసిన స్కిల్స్ గురించే మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో వాట్ ఈజ్ అబౌట్ దీస్, లైక్ ఇప్పుడు నాకు సపోజ్ కొన్ని ట్యాబ్లో కోర్స్ నేను నేర్చుకున్నాను అనుకో, సపోజ్ పవర్ బిఐ నాకు వస్తుంది లేదంటే అడ్వాన్స్ ఎక్సెల్ వస్తుంది, అంటే నేను ఈ కోర్సెస్ నేను నేర్చుకున్నానని మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్స్పెషల్గా టెల్ మీ వాట్ డూ యూ నో అబౌట్ దిస్ కోర్స్ అని అంటారు అనమాట. సో నువ్వు ఆ కోర్సు గురించి వాళ్ళకు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, నీట్గా అంటే బోర్డ్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళకి స్టార్టింగ్ ఏంటి, ఇక్కడ మనం ఏమేం అక్కడ ఫీచర్స్ ఉంటాయి, తర్వాత దాన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో కొన్ని కీ టర్మ్స్ ఉంటాయి కదా, అవి వాడాలన్నమాట, ఎక్స్ప్లెయిన్ అవి వాళ్ళకి చెప్పాలి. సో వాళ్ళు నీ ఎక్స్ప్లెనేషన్ చూసి కొంచెం ఇంప్రెస్ అవ్వడానికి నువ్వు ట్రై చేయాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళు నీ లాంగ్వేజ్ చూస్తారు. అంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, నువ్వు మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్లో ఇలాంతా ఏదన్నా గ్యాప్ వస్తుందా, అంటే సార్ దట్ ఈజ్ వా ఈ అని ఆగుతూ ఉంటాం కదా, సో అలా ఆగినప్పుడు వాళ్ళు కూడా మనల్ని అక్కడే ఆపేస్తారన్నమాట. సో ఆగకుండా ఉండడానికి మన కమ్యూనికేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళు ఏంటి అంటే, నీకు నువ్వు మాట్లాడేటప్పుడే నిన్ను కమ్యూనికేషన్ టెస్ట్ చేస్తారు, నీకున్న నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు, నీ అపియరెన్స్ ఏంటి, నీ బిహేవియర్ ఎట్లా ఉంది, నువ్వు ఎట్లా కన్వే చేస్తున్నావు మెసేజ్ అనేది, నీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మొత్తం నీ ఇంటర్వ్యూలోనే వాళ్ళు క్యాప్చర్ చేస్తారనమాట. వాళ్ళకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు నీకు తెలిసిన సబ్జెక్టు, బట్ ఏంటి అంటే జస్ట్ నువ్వు చెప్పడంలోనే ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అనేది వాళ్ళకి కావాలి. సో అది అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే, ఇట్లా టెక్నికల్ స్కిల్స్, కొందరికి జావా, పైథాన్, బీటెక్ స్టూడెంట్స్ అయితే అవి అవసరం ఉంటాయి. సో వాటి గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొన్ని కీ టర్మ్స్ ఉంటాయి కదా, అవి బాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో బేసిక్గా ఇలా కొంచెం నాలెడ్జ్ ఉండి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతే మనకు ఏదో రకంగా హెల్ప్ అవుతుంది, అంటే మనం గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్లో ఏం చేస్తారంటే, వాళ్ళు హెచ్ఆర్లు బేసిక్గా మ్యామ్స్ ఎక్కువ ఉంటారు, చాలా తెలివి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మనం ఒక క్వశ్చన్ అడుగుతారు, ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఆన్సర్స్ చెప్తూ చెప్దామని అనుకుంటాం, మధ్యలోకి రాగానే ఇంకో క్వశ్చన్ అడుగుతారు, అది ఆన్సర్ మొత్తం చెప్పనివ్వరు, అట్లా మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. తొందరగా ఏదో ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి చాలా డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో రెజ్యూమేలో ఉన్న వాటిని మనం కంపల్సరీ నేర్చుకోవడం ఇంపార్టెంట్. హెచ్ఆర్ రౌండ్ కూడా తను ఏం చేస్తుంది అంటే, సపోజ్ మ్యామ్ ఉందనుకో లేదంటే సార్ ఉన్నాడు అనుకో, ఇన్ని హాబీస్ ఇవే ఎందుకు, వేరే హాబీస్ ఎందుకు లేవు నీకు, ఇట్లా కూడా అడుగుతారు. సో నీకు వేరే లొకేషన్స్లో వర్క్ చేయడానికి నువ్వు కంఫర్టబులా, ఇట్లా ఫ్యామిలీ ఇక్కడ నువ్వు అక్కడ, ఇలాంటి క్వశ్చన్స్ అయితే నన్ను అడిగారు. సో మిమ్మల్ని కూడా అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటికి ఆన్సర్స్ చాలా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఉన్నట్టే మాట్లాడాలి. తర్వాత ఇంటర్వ్యూ జాబ్ వచ్చిన తర్వాత అది వేరే విషయం, మనకు ఎట్లా కన్వీనియంట్ అనుకుంటే అట్లా చేసుకుంటాం, కానీ ఫస్ట్ మాత్రం చాలా క్లారిటీ ఉండాలి మన ఆన్సర్లో, కన్ఫ్యూజన్ ఉండొద్దు. సో బేసిక్గా ఇవి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. బట్ అపియరెన్స్ అయితే చాలా నీట్గా ఉండాలి. ఏంటి, థిక్ అంటే లైట్ కలర్ ఉన్న క్లాత్స్ మాత్రం లైట్ క్లాత్సే వేసుకోవాలి, ఇట్స్ మీన్ డ్రెస్.
డార్క్ లైక్ బ్లాక్ కానీ వేరే కలర్స్ అవి అలాంటివి వేయద్దు. వైట్ ఈజ్ బెటర్. ఇఫ్ నాట్ ఏదైనా లైట్ కలర్ ఉన్నది వేసుకోండి. అండ్ మంచి ఫార్మల్ షూస్, ఫార్మల్ అంతా డ్రెస్సింగ్ అనేది చాలా ఫార్మల్గా ఉండాలన్నమాట. అండ్ కొంచెం రెజ్యూమే కూడా నీట్గా ప్రిపేర్ చేసుకోండి. చాలా పొలైట్గా మాట్లాడండి, హార్ష్ బిహేవియర్ అనేది ఉండొద్దు. ఇదే ఫ్రెండ్స్ సరిపోతే ఈ క్వాలిటీస్ అయితే మెయింటైన్ చేయాలి బేసిక్గా, తర్వాత మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలని మీరు ఇచ్చే ఇంటర్వ్యూలో కోరుకుంటూ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.